345. Everybody in the car, so come right, on. That's Mambo number 5 for you in the background. So welcome back to another episode of Wow Emruchi on your favorite channel, ETV Emruchi. I started playing Mambo number 5 because Mambo is a dance style in Cuba, and we are in Cuban week. So very simple, just to say that, yeah, that's one of my favorite songs because there was a time I've danced for that, and yeah, we have done several stage shows dancing for Mambo number 5, and we have won awards for that as well. That was some time back, at least 20, 30, 50, 25 years back maybe. So what I'm going to do today is called Fricasse di Pollo. So Fricasse di Pollo అనేది ఒక stew. మీకు ఇంతకుముందు నేను stews, different variety of stews చేసి చూపిస్తున్నాను ఎలా ఉంటుంది అనేది. కానీ ఇది Cuban style of stew and it's going to be different. It's unlike any other stew I've made before. So before we get into that, let's see what we have here. Chicken, green peas, capsicum, fresh red chilies, ripe ones, garlic, crushed. I have peas, green peas. I have some dried grapes, lime, olives, and jalapenos. I have chopped onions. I have some fresh orange juice. I have some Tabasco or Capsico. I have oregano. I have Worcestershire sauce. I have oil, turmeric, and shreds of capsicum and peppers, bell peppers for garnishing. That's the last thing of all. So, is stew start chesthanu mundu manam ingredients anni chusukunam. Chicken tho paatu chaala different varieties of items unnai, but chese paddhati chaala simple. So to start with, let's take a pan and heat the pan. Add some oil. The first basic step of most of the dishes and recipes we do. Alright. So to tell you something more about Cuba, what would I have to say? Do you know hummingbirds? Hummingbirds and depend on choosing a rail out. మనకి ఇక్కడ హమ్మింగ్ బర్డ్స్ ఉంటాయి కదండి, మనకు కొంచెం అట్లీస్ట్ ఈ సైజులో ఉంటాయి మన దగ్గర ఉన్న హమ్మింగ్ బర్డ్స్, అట్లీస్ట్ 3 inches పైన ఉంటాయి. బట్ క్యూబాలో ఒక స్పెషల్ టైప్ హమ్మింగ్ బీ, దాన్ని హమ్మింగ్ బీ అంటారు అనుకుంటా దాన్ని. సో ఇట్స్ హమ్మింగ్ బర్డ్ విచ్ లైక్ 2 inches ఇంతే ఉంటుంది, స్మాలెస్ట్ ఆఫ్ ది బర్డ్స్ అనమాట. ఇట్స్ ఫౌండ్ స్పెసిఫిక్లీ ఇన్ క్యూబా. రైట్, ఆయిల్ హీట్ అయింది. Now let's start with garlic. Let's add some onions. So onions mana dish style lo brown avalsina avasaram ledu, stews lo maulga just cooked. బ్రౌన్ అయ్యి రోస్ట్ అయ్యి అవ్వాల్సిన అవసరం ఏం లేదు, సాఫ్ట్గానే ఉండొచ్చు. అట్లీస్ట్ ఆ వైట్ నుంచి ఒక యెల్లోయిష్ ఫామ్లోకైనా రావాలి, దట్స్ వెన్ యూ మూవ్ ఆన్. ఓకే, నౌ రైట్, నౌ లెట్స్ యాడ్ రెడ్ చిల్లీస్ అండ్ క్యాప్సికమ్ along with the green peas. So a green, yellow and white mottam oka manchi colorful setup undi ikkada. Right, now this is done. Let's add some dry grapes and chicken.
సో అలౌ మీ లైక్ 2 మినిట్స్ ఆ చికెన్ లైట్గా కొంచెం కుక్ అయిన తర్వాత ఐల్ యాడ్ ది అదర్ ఇంగ్రీడియంట్స్ ఐల్ మూవ్ ఫర్దర్ ఆల్రైట్ దట్స్ గుడ్ టు గో సో నౌ ద మెయిన్ ఇంగ్రీడియంట్ దట్స్ గోయింగ్ టు గో ఇన్సైడ్ దిస్ ఇస్ ది ఆరెంజ్ జ్యూస్ సో ఆయిల్లోకి వేస్తున్నాం హాట్ ప్యాన్లోకి వేస్తున్నాం కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఇది ఆల్రెడీ సిమ్లో పెట్టాను కాబట్టి దిస్ నథింగ్ ఎల్స్ హ్యాపనింగ్ రైట్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ క్యూబా ఇస్ దట్ క్యూబన్ రెసిపీస్ ఏవైతే వాళ్ళ వంట రెసిపీస్ ఉన్నాయో వాళ్ళు ఎప్పుడు దాన్ని డాక్యుమెంట్ చేయలేదు తెలుసా మీకు అది దే డోంట్ హ్యావ్ ఇప్పుడు మనకు ఎవరో ఒకరు వాళ్ళ రెసిపీస్ రాసి పుస్తకాలు రాసి పెట్టుకొని దాన్ని జనరేషన్స్ జనరేషన్స్ పాస్ చేసుకుంటూ వచ్చారు కానీ క్యూబన్ రెసిపీస్ ఎలాగంటే వాళ్ళు ఎప్పుడు రాసి పెట్టుకోరు దే హ్యావ్ ఆల్వేస్ పాస్డ్ ఆన్ ద రెసిపీస్ ఫ్రమ్ జనరేషన్స్ త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ అంటే నాకు తెలిసిన రెసిపీ నేను నా కొడుకు లేకపోతే ఇంకెవరు మన వాళ్ళకి ఎవరు చెప్తాను అక్కడి నుంచి ఇంకో జనరేషన్కి పోతే కానీ ఎవరు రాసి పెట్టుకోలేదు సంథింగ్ వెరీ యూనిక్ అబౌట్ క్యూబా అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ ఐ కంప్లీట్లీ మిస్ అవుట్ టాకింగ్ అబౌట్ క్యూబా ఇస్ షెగువేరా పేరు అంటేనే అందరూ అంటే మనకి ఇక్కడ చాలామంది టీషర్ట్ల మీద బైకుల మీద పెట్టుకుని తిరుగుతుంటే ఫోటో కానీ నాట్ ఈవెన్ నోయింగ్ హూ హీ ఇస్ అండ్ వాట్ హీ డిడ్ దో షే వాజ్ నాట్ ఏ క్యూబన్ బై బర్త్ హీ వాజ్ ఫ్రమ్ అర్జెంటీనా బట్ హీ వాజ్ ఎ మేజర్ కాంట్రిబ్యూటర్ టు ద క్యూబన్ రెవల్యూషన్ సో తను ఒక మెడికల్ స్టూడెంట్గా హీ వాజ్ ఎ గుడ్ రైడర్ తను ట్రావెల్ చేసిన బైక్ మీద చాలా తిరిగేవాళ్ళు మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ తనకి చాలా తిరిగేవారు ట్రావెలింగ్లో హీ రియలైజ్డ్ హౌ మచ్ పావర్టీ వాజ్ దర్ ఎంత పేదరికం ఉంది ఎంత క్యాపిటలిస్ట్ ఎంత మిస్యూస్ అబ్యూస్ చేస్తున్నారు సిస్టమ్ని జనాలు ఎంత కష్టపడుతున్నారని చూసి తను మూవ్ అయ్యి హీ జాయిన్ ద క్యూబన్ రెవల్యూషన్ వేర్ హీ మేడ్ ఎ మేజర్ ఇంపాక్ట్ ఇన్ ద రెవల్యూషన్ దట్స్ వై హీ ఈజ్ మోర్ రివర్డ్ దాన్ ఎనీవన్ ఎల్స్ అండ్ వీ నో హిమ్ వెరీ వెల్ ఫర్ ద రెడ్ అండ్ బ్లాక్ స్టిక్కర్ వీ గెట్ everywhere and the posters we get everywhere and most of them don't even know why they're using it unfortunately right so at this point I think I can add the other ingredients to flavor it up starting with some capsico sauce not too much just a bit of it ledante noor kalipoddu ekku veskunte noor endu motham system motham kalipoddu right oregano some worcestershire sauce some pepper you can always be generous like I said freshly ground pepper adds flavor and it's good for health లైమ్ యాడ్ చేద్దాం మిరియాల పొడి ఎప్పుడు కొంచెం హ్యాపీగా వేసుకోవచ్చు రెడ్ చిల్లీ పౌడర్లా కాదు ఎర్రకారంలా కాదు అది కూడా ఫ్రెష్గా దాన్ని పొడి చేసి వేస్తే మనకి ఇంకా హెల్త్ కూడా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే నా ప్రిపరేషన్ అంతా అయిపోయింది కొంచెం వాటర్ చేద్దాం యాడ్ చేద్దాం ఓకే ఆఫ్టర్ ఎవ్రీథింగ్ లెట్స్ క్లోజ్ దిస్ విత్ సమ్ సాల్ట్ ఒక 2 మినిట్స్ బాయిల్ అయితే ఇట్ విల్ బి రెడీ టు సర్వ్ సో లెట్ మీ క్లియర్ అప్ ద టేబుల్ ఐ విల్ కీప్ దిస్ ఫర్ గార్నిషింగ్ అండ్ దిస్ ఫర్ గార్నిషింగ్ ఐ విల్ క్లియర్ ఎవ్రీథింగ్ అప్ అండ్ బి రెడీ ఆల్రైట్
take some chicken and absolutely lovely. Meeku already cheppanu, one of the major export crops of Cuba is citrus fruits, and this dish is a perfect example. Then is that citrus fruits are used in dishes like this. So I made stew with orange juice and lime, and it's tasting really, really, really yummy. No doubt, superb yummy. Go ahead, try making this at home, enjoy it. And in the Cuban week, ee roju nenu cheppe item, it's called medianoche bruschetta. So bruschetta anedi manaku telisina item e. So it's a Cuban konjam Cuban styled bruschetta idi. It's very simple to make and very delicious as well, with lot of pickled vegetables, little mayo and cheese and bread, right? So to start with, let's have a pan. Just then koncham heat cheddam, not too much. And adi heat ayi lopala, I would like to show you the ingredients. So bread din koncham heat cheyalsi untadi. I have salami, and I have pickles, I have green olives, black olives, gherkins sliced, I have cheese, mayo, tomato sauce, and some cabbage for garnishing. So just a chala simple items mottham, and all we have to do is ee bread iskoni mundu koncham heat cheyali, kind of toasting light ga. Toaster unte toaster lo pettalsina avasaram ledu. ఇలా చేస్తే బెటర్, బికాజ్ వీ డోంట్ రియలీ నీడ్ దిస్ టు బి టోస్టెడ్. కొంచెం లైట్ క్రిస్ప్ అవ్వాలి. అండ్ క్యూబా గురించి మీకు గమ్మత్తైన విషయం తెలుసా అండి, 2008 వరకు క్యూబాలో మొబైల్స్ అలౌ చేసేవాళ్ళు కాదు. అంటే మనం ఆ పాటికి మొబైల్స్ని పిచ్చి పిచ్చికి వాడేస్తున్నాం, వాళ్ళకి దే ఆర్ నాట్ అలౌడ్ టు బై మొబైల్స్ ఆర్ ఓన్ ఎ మొబైల్, అన్ఫార్చునేట్ బికాస్ ఆఫ్ maybe because of the political scenario, maybe. తర్వాత నుంచి మామూలు అయిపోయింది, ఇప్పుడు అక్కడ అన్నీ ఉన్నాయి. అండ్ యూ నో క్యూబా ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ 4,000 ఐలాండ్స్ అండ్ కేస్ అంటే చిన్న రీఫ్స్ టైప్లో ఉంటాయి. సో మోస్ట్లీ 4,000 ఐలాండ్స్ అండ్ కేస్ మొత్తం టోటల్ ఆఫ్ క్యూబా ఇస్ దాట్. Little bit of browning, not much. And one more interesting thing about Cuba is this, it's called El Crocodilo. Cuba is also called as El Crocodilo because క్యూబా షేప్ చూస్తే చిన్న క్రొకడైల్ షేప్ ఉంటుంది అనమాట. పైన నుంచి ఏరియల్ వ్యూలో చూసామంటే కొంచెం ఎక్కడ క్రొకడైల్ షేప్ ఉంటుంది. సో ఇట్స్ కాల్డ్ ఎల్ క్రొకడిలో యాజ్ వెల్, కోకోర్డిలో. ఓకే, సో ఐ థింక్ యూఆర్ ఆల్మోస్ట్ గుడ్ టు గో. కొంచెం ఇలాగా సీ దిస్, కొంచెం ఇలాగ అవ్వాలి. ఇలాగైతే వీఆర్ గుడ్ టు స్టార్ట్. Okay, so we'll shut this, leave it there. This is our presentation plate. In direct plating geltha anukunara, chala simple and dish idi, andukane direct ga plate lone bayataki chupistha meeku em cheyalani. So cabbage iskundam, nice ga shred chestunnam dinni. చిన్న
క్యాబేజ్ బెడ్ చేసుకుందాం సన్నగా. Step. మైనేస్ ని జెంటిల్ గా అప్లై చేయాలి దీని మీద. See, the point is, while making this, you need to be very focused. Focus lekunda chestu unte konja tedalu vachesthe appudu. So meer kuda chala jagratha gamanisthana telusu, disturb kaakunda, distract kaakunda, endukante anta careful placement of everything. So if you look at it, we have placed pickles, the salami, black olives, green olives. Now దానికి కొంచెం గర్కిన్స్ యాడ్ చేద్దాం. ఇంకో గమ్మత్తైన విషయం ఒకటి ఉందండి క్యూబా గురించి. క్యూబా లిస్ట్లో క్రిస్మస్ వాస్ నెవర్ ఏ హాలిడే ఆర్ ఏ వెకేషన్ వాళ్ళకి. అంటే అసలు క్రిస్మస్ని సెలబ్రేట్ చేసేవాళ్ళు కాదు. 1997 వరకు చేసేవాళ్ళు కాదు. 1998లో పోప్ జాన్ పాల్ టూ, పోప్ గురించి మీరు వినే ఉంటారు, పోప్ జాన్ పాల్ టూ వాళ్ళు విజిట్ చేసినప్పుడు ఇంకా ఆయన వస్తుంటే ఒక సెలబ్రేషన్కు రీజన్ కావాలంటగా దే డిక్లేర్డ్ క్రిస్మస్ యాజ్ హాలిడే అండ్ ది స్టార్ట్ సెలబ్రేటింగ్ తనని ఇన్వైట్ చేస్తున్నట్టు చేసుకున్నారు అనమాట. వెరీ స్ట్రేంజ్ ఫ్యాక్ట్. Right, now let's add sauce and cheese. Very carefully place the cheese all over it. Now the tomato sauce. ఒక చిన్న లైన్ లేయర్ లాగా వేసుకొని not too much of sauce, just the right amount of sauce to add flavor to it. Papam last one ekku sauce dorakaledu, bad luck untaru kada mana group lo kuda last one ichinattu padi kon tagipothundi vidiki tagipindi mana sauce. No issues, everything is done, looks interesting, isn't it? So let me clear everything.
Plating is done. Tasting it now. All right? Looks interesting. Let's take a bite. సో ఇమాజిన్ ఇంటికి గెస్ట్లు వచ్చిన మీ పిల్లల స్కూల్ నుంచి వచ్చిన ఇలా సెట్ చేసేస్తే ఎలా ఉంటుంది? నాకు చేసేదానికి హార్డ్లీ 10 మినిట్స్ పట్టింది. హార్డ్లీ 10 మినిట్స్, మేబీ చాపింగ్ ఎక్స్ట్రా 5 మినిట్స్ వేసుకోవచ్చు, నథింగ్ మోర్. ఇజంట్ ఇట్ క్వైట్ ఈజీ? సో వన్ థింగ్ ఐ రిమెంబర్డ్, ఇప్పుడు దీంట్లో ఇన్ని పికిల్స్ యాడ్ చేసినప్పుడు పాయింట్ ఒకటి గుర్తొచ్చిందంటే, క్యూబన్ వాళ్ళు పికిల్స్ చాలా ఎక్కువ వాడతారు. పికిల్స్ అంటే మనలాగా ఆచారం కాదు, దే యూస్ పికిల్ వెజిటబుల్స్ని పికిల్ చేసి అని తింటారనమాట. బట్ కోయిన్సిడెంట్లీ దే హ్యావ్ ఇంబైబ్ ద హ్యాబిట్ సమ్హౌ, లైక్ హౌ ద చైనీస్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ హ్యావింగ్ స్నేక్స్ కానీ ఫ్రాగ్స్ని కానీ వాళ్ళు పికిల్ చేసుకుని తింటారు. సో అదేలాగా క్యూబాలో కూడా వాళ్ళు చేసుకుని తింటారు. ఆ సిస్టమ్ వాళ్ళకి ఎలా వచ్చిందో అనేది ఇంకా నాకు ఐడియా లేదు. ఐ మేబీ ఐ హ్యావ్ టు ఫిగర్ అవుట్. But yeah, that's an interesting fact about them, that they do eat pickles, or they have the habit of eating pickles the same way the Chinese do. Okay. And another very interesting fact about Cuba is they produce a lot of doctors. Vaalaku kada patient doctor ratio koncha high undi, and Cuban doctors are usually invited by other countries to serve. So వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే ఎప్పుడైనా డిజాస్టర్ వచ్చినా ఏమైనా వచ్చినా యూ మోస్ట్లీ ఫైన్ క్యూబన్ డాక్టర్స్ ఆర్ రన్నింగ్ టు ద ప్లేసెస్, ఆర్ దే ఆర్ సెండ్ బై ద గవర్నమెంట్ ఫర్ దెమ్. రైట్. సో ఐ థింక్ యూ హ్యాడ్ అ నైస్ టైమ్ వాచింగ్ మీ మేక్ దిస్, అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ యమ్మీ. యూ షుడ్ ట్రై మేకింగ్ దిస్ అట్ హోమ్ అండ్ ఎంజాయ్ ఈటింగ్ అండ్ సర్ప్రైజ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఓకే, సో చూస్తుండండి వావ్ ఏం రుచి, అండ్ ఐల్ బి బ్యాక్ విత్ సమ్ మోర్ అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ డిషెస్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఆ ప్రోగ్రామ్ ఆన్ యూర్ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచి. సీ యూ.